ప్రస్తుతం నేనున్నాను హంటర్ రోడ్లో ఉన్నటువంటి రీజనల్ సైన్స్ సెంటర్లో ఉన్నాను. ఈ రీజనల్ సైన్స్ సెంటర్ 1986 ఎన్టీఆర్ హయాంలో దీన్ని నిర్మించడం కోసం ఏర్పాట్లు చేశారు. 1999 దీనికి శంకుస్థాపన చేశారు. అలాగే 2015 కడియం శ్రీహరిచే దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం అయితే నేను సైన్స్ సెంటర్ లోపలికి వచ్చాను. మరి ఇక్కడ ఎలాంటి పరికరాలు ఉన్నాయో ప్రత్యక్షంగా చూద్దాం. ఇంద్రజాలపు కుళాయి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే ట్యాప్ మాత్రమే ఉంది, దాంట్లోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. కింద బకెట్ ఉంది, బకెట్ మొత్తంగా ఫుల్ ఆఫ్ వాటర్తో నిండిపోయింది. ఆ వాటర్ మొత్తం కింద టబ్లో పడుతుంది, కానీ టబ్లో మాత్రం వాటర్ ఉండట్లేదు. మరి దీనికి రీజన్ ఏంటిది? సైన్స్ వాళ్ళకి మాత్రం ఇదైతే తెలిసి ఉంటుంది. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటేనైతే ఇక్కడికి రండి. దాంతోపాటు మనం చూసుకుంటే ఈ పక్కనే చూస్తే భూకంపం తీవ్రతకు సంబంధించి ఒక ఎగ్జిబిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఈ భూకంపం తీవ్రత అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరుగా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క ప్లేస్లో డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ భూమి కంపించే విధానాన్ని బట్టి తీవ్రత కూడా అదే విధంగా ఉంటుంది. ఒకసారి నేను మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. ఇట్లా ఈ విధంగా అంటే ఇది కంపించే విధానాన్ని బట్టే అక్కడ భూమి తీవ్రత అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు మీరు. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది సంగీతం వినిపించే వరండా అన్నమాట. ఒకవేళ మనం దీని లోపలికి వెళ్ళి మన చేయి కనుక ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సంగీతం వినిపిస్తుంది అన్నమాట. ఇది విద్యార్థులకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ కానీ ఎవరికైనా కానీ చాలా వినోదంగా కూడా ఉంటుంది. చూడండి మీరు, సాంగ్ కూడా వినిపిస్తుంది, మీరు కూడా వినొచ్చు. చాలా బాగుంటుంది ఇది ఎవరికైనా కానీ. ప్రస్తుతం మన ముందు ఒక ఎగ్జిబిట్ ఉంది, మీరు కూడా చూడొచ్చు. యువర్ వెయిట్ ఆన్ డిఫరెంట్ ప్లానెట్ అనమాట. అంటే భూమి మీద మనకుండే బరువు కంటే ఒక్కొక్క గ్రహంలో మన బరువు అనేది ఒక్కొక్క తీరుగు ఉంటుంది అన్నమాట. చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మూన్ మీద మన బరువు అనేది 6 times తగ్గుతుంది అన్నమాట. అదే జూపిటర్లో చూసుకుంటే కనుక మన బరువు అనేది 2.5 times పెరుగుతుంది అన్నమాట. అట్లా మన బరువు అనేది ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క తీరుగు ఉంటుంది. భూమి మీద ఉన్న బరువుతో మాత్రం గ్రహంలో ఉన్న బరువు అనేది సమానంగా ఉండదు అన్నమాట. మీరు ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే కనుక సైన్స్ సెంటర్ కూడా విచ్చేసి చూడొచ్చు. ప్రస్తుతం నేను మరొక ఎగ్జిబిట్ దగ్గర ఉన్నాను. చూసేదంతా నిజం కాదు. నార్మల్గానైతే ఫ్యాన్ క్లాక్ వైస్లో తిరుగుతుంది, కానీ ఇక్కడ ఫ్యాన్ మాత్రం రివర్స్ తిరుగుతుంది. ఒక్కసారి ప్రెస్ చేసి నేను చూపిస్తాను. చూడండి, ఫ్యాన్ అనేది క్లాక్ వైస్లో తిరగాల్సిందిపై రివర్స్లో తిరుగుతుంది. మనం కరెక్ట్గా క్లియర్గా కనుక చూస్తే కనుక ఫ్యాన్ ఆగినట్టుగా కూడా కనిపిస్తుంది. మరి ఎందుకు ఇలా? ఫ్యాన్ క్లాక్ వైస్లోనే తిరగాలి, కానీ ఎందుకు ఉల్టా తిరుగుతుంది? మీరు తెలుసుకోవాలని అనుకుంటే కనుక సైన్స్ సెంటర్కి రండి. ఇక్కడ మరొక ఎగ్జిబిట్ ఉంది, అనంతమైన రైలు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ ఓన్లీ 2 bogies మాత్రమే ఉన్నాయి. అంటే ఇరువైపున్న అద్దాల ద్వారా ఈ రైలు ఏదైతే ఉన్నదో అది అనంతంగా కనిపిస్తుంది అన్నమాట. అంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. బోగీలు ఇక్కడ ఉన్నాయి 2 మాత్రమే, కానీ చాలా వరకు బోగీలు ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రత్యక్షంగా చూడొచ్చు. మనం ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ నీటి దేవత బొమ్మ ఉందన్నమాట. మరి బొమ్మ యొక్క ప్రత్యేకత ఏంటిదనంటే సెన్సర్ల ద్వారా మనం హ్యాండ్ పెట్టిన వెంటనే వాటర్ వస్తాయి అన్నమాట. చూడొచ్చు మీరు. చేపెట్టిన వెంటనే వాటర్ వస్తాయి. ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంటుంది అన్నమాట. మీరు కూడా చూడొచ్చు ప్రత్యక్షంగా, చాలా అంటే చాలా బాగుంది. మరొక ఎగ్జిబిట్ పలాయన వేగం. మరి పలాయన వేగం అంటే ఏంటిదో ఇప్పుడు చెప్తాను నేను. అయితే మనం ఏదైతే బాల్ని కింద నుంచి పైనకి ఎంత వేగంగా అయితే పంపిస్తామో అది అంతే వేగంతో కిందికి వస్తుంది. ఎందుకు? పైనకి పంపించిన బాల్ కిందికి ఎలా వస్తుంది? దానికి కారణం ఏంటిదంటే కింద గురుత్వాకర్షణ శక్తి వల్ల మనం పైనకైతే ఏదైతే ఎంత వేగంతో అయితే పంపిస్తామో అది అంతే వేగంతో కిందికి వస్తుంది. కానీ అలా కాకుండా మనం ఒక వస్తువును గనక 11.2 kilometers per second కనుక పంపిస్తే, అంటే అంత ఎఫెక్ట్ కనుక పెడితే కనుక ఏ వస్తువు అయినా కానీ కిందికి రాదు. అంటే గురుత్వాకర్షణ శక్తికి మించి పైనకి వెళ్తుంది కాబట్టి కిందికి రాదు. దానికి ఎగ్జాంపుల్స్ మనం రాకెట్స్ అయినా ఏవైనా కానీ తీసుకోవచ్చు అన్నమాట. మరొక ఎగ్జిబిట్ వంకలు తిరిగే సొరంగం. చూడండి, ఇది చూస్తేనేమో చాలా చిన్నగా కనిపిస్తుంది, కాకపోతే రూపం నుంచి చూస్తే సొరంగంలాగా కనిపిస్తుంది. మరి ఎందుకు అలా కనిపిస్తుంది? దానికి రీజన్ ఏంటిదంటే ఈ ముందు ఫ్రంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక అద్దం ఉంది, మధ్యలో ఈ 3 lines వెనుక కూడా ఇంకొక అద్దం ఉన్నది. దీని ద్వారా ఇది సొరంగం లెక్క కనిపిస్తుంది. ఓన్లీ ఈ ముందున్న 3 lines మాత్రమే ఒరిజినల్ అన్నమాట. మొత్తం టోటల్గా సొరంగం లెక్క కనిపించే లైట్స్ మొత్తం ఆ రిఫ్లెక్ట్ తోటి, అంటే ఈ అద్దలకి సంబంధించి ఉన్న రిఫ్లెక్ట్ తోటే అది ఆ విధంగా కనిపిస్తుంది అన్నమాట. తేలి ఆడే బంతి. చూడొచ్చు మీరు ప్రత్యక్షంగా. అంటే రూపడ అల్పపీడనం ద్వారా బంతి అనేది ఇలా గాల్లో తేలుతూ ఉన్నది అన్నమాట. సాధారణంగా అయితే మనం బాల్ ఇట్లా ఆడుతూ ఉంటే పైనకి వెళ్తూ ఉంటుంది, కానీ ఇక్కడ అల్పపీడనం ఉండడం వల్ల ఆ బంతి అనేది అట్లా తేలుతూ ఉన్నది. చూడండి ఓ విధంగా. ఇట్లా అంటే అల్పపీడనం ఎఫెక్ట్ తోటే బాల్ అనేది గాల్లో అట్లా తేలుతూ ఉంటుంది. మీరు కూడా చూడొచ్చు ప్రత్యక్షంగా.
క్లియర్గా చూడొచ్చు. మీరు మరొక ఎగ్జిబిట్ చూడొచ్చు, పాము వల్ల కదిలే లోలకాలు. ఇక్కడ చూసుకుంటే లోలకాలన్నీ చాలా స్ట్రెయిట్గా ఉన్నాయన్నమాట. కానీ వన్స్ ఒక్కసారి ఇట్లా అంటే అన్ని స్ట్రెయిట్గా ఉన్నప్పుడు అన్ని స్ట్రెయిట్గానే మూవ్ అవ్వాలి. కానీ చూడండి, అన్ని పాము వల్ల కదులుతున్నాయి, అంటే ఈ విధంగా కదులుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ లోలకాలన్నీ పెట్టినప్పుడు అన్ని స్ట్రెయిట్గానే ఉండే, కానీ ఇప్పుడు అది కదలడం వల్ల లోలకాలన్నీ ఏమవుతున్నాయంటే పాము వల్ల కదులుతున్నది. మరొక ఎగ్జిబిట్ పళ్ళెంలో తల. ప్రత్యక్షంగా మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అద్దాల ద్వారా మన శరీరం ఏదైతే ఉంటుందో అది కనపడదు, ఓన్లీ తల మాత్రమే కనిపిస్తుంది. మెజిషియన్స్ అయితే ఎక్కువ శాతం ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. ప్రత్యక్షంగా మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ అద్దాల ద్వారా మాత్రమే ఇది అంతా సాధ్యమవుతుంది. అందుకోసమని పళ్ళెంలో తల అని అంటారన్నమాట. మరొక ఎగ్జిబిట్ ద నేషనల్ లాంగ్వేజ్ అనమాట. మొత్తం ఈ భూగోళంలో ఇక్కడ అన్ని బటన్స్ ఉన్నాయి. ఏ బటన్ అయితే మనం ప్రెస్ చేస్తామో ఆ దేశానికి సంబంధించిన లాంగ్వేజ్ అనేది వస్తుంది. నేను చూపిస్తాను చూడండి, ఇట్లా మనం ఏ బటన్ ప్రెస్ చేసినా ఆ దేశానికి సంబంధించిన లాంగ్వేజ్ అనేది మనం స్పష్టంగా వినొచ్చు. మరొక ఎగ్జిబిట్ నేషనల్ యాంథమ్. అంటే ఈ గ్లోబల్లో మనం ఏ దేశానికి సంబంధించిన బటన్ అయితే ప్రెస్ చేస్తామో ఆ దేశానికి సంబంధించిన జాతీయ గీతం అనేది వస్తుంది. మరొక ఎగ్జిబిట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ సిమ్యులేటర్. అంటే పైకి వెళ్ళే కొద్దీ ప్రెజర్ అనేది ఏ విధంగా తగ్గుతుంది అనేది సింబాలిక్గా ఇక్కడ ఈ ఎగ్జిబిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మీరు కూడా చూడొచ్చు. మరొక ఎగ్జిబిట్ హ్యూమన్ స్కెల్టన్. అంటే ఈ అస్థి పంజరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. టోటల్గా 4 కీలను ఉంటాయన్నమాట. మొదటి ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ బొంగరపు కీలు, అంటే మన మెడ భాగం దగ్గర అన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఇట్లా. సో సెకండ్ది ఏంటిది అని అంటే బంతి గిన్నె కీలు, ఇంకో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే మన హ్యాండ్ అనేది ఈ విధంగా, దీనికి సంబంధించిన దాన్ని కీలు అంటారు. మూడో కీలు ఏంటిది అని అంటే మడత బంధు కీలు అనమాట. ఇదిగో చూడండి ఈ విధంగా, అంటే మనది ఈ మోచే భాగం అనమాట, మోచేతికి సంబంధించిన కీలు అనమాట. నాలుగవది సాధారణ కీలు చూడొచ్చు ఈ విధంగా, అంటే ఇట్లా ఈ విధంగా దీనికి సంబంధించిన కీలు అనమాట. ఇట్లా 4 కీలు అనేవి ఉంటాయన్నమాట. మొత్తం ఈ అస్థి పంజరంలో 206 ఎముకలు ఉంటాయి. మన ఫేస్కి సంబంధించి మొత్తం 14 ఎముకలు ఉంటాయి. టోటల్గా మనం క్లియర్గా చూసుకుంటే మనిషికి అస్థి పంజరానికి సంబంధించిన అంటే ఒక శరీరానికి సంబంధించిన భాగాలన్నీ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎముకలు ఎన్నెన్ని ఏ విధంగా ఉన్నాయి, స్మాలెస్ట్ ఎముకలు అనేవి ఎన్ని ఉన్నాయి, లార్జెస్ట్ ఎముకలు అని ఏ విధంగా ఉన్నాయనేవి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ప్రత్యక్షంగా కూడా అయితే చూడొచ్చు. ఇది బయోమి డిసర్ట్. అంటే ఎడారులలో కొన్ని విచిత్రమైన మొక్కలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే పర్టికులర్గా ఆ ఎడారిలో అలాంటి మొక్కలు మాత్రమే పెరుగుతాయి, లేకుంటే ఆ కొన్ని జంతువులు మాత్రమే అక్కడ బతకగలుగుతాయి. మిగతా సాధారణ జంతువులైనా సాధారణ మొక్కలైనా కానీ అక్కడ పెరగవన్నమాట. అట్లా డిఫరెంట్ ఎడార్లు అనేవి ఉంటాయి. మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు, ఇక్కడ దీనికి సంబంధించి యానిమల్స్ అన్నా అయి ఉండొచ్చు, లేకుంటే చెట్లైనా కూడా అయి ఉండొచ్చు. ప్రత్యక్షంగా చూస్తే మీకు బయోమి డిసర్ట్లో ఏమేమి ఉన్నాయని కూడా క్లియర్గా కనిపిస్తాయి. దాంతోపాటు పక్కన చూసుకుంటే రెయిని డిసర్ట్, బయోమిలో డిసర్ట్లో రెయిన్కి సంబంధించి అనమాట. వర్షం పడేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఎడార్లలో కొన్నిట్లలో కొన్ని ఎడార్లలో వర్షం పడుతూ ఉంటుంది. ఆ టైంలో అలాంటి ప్లేస్లలో పర్టికులర్గా ఎలాంటి మొక్కలు అనేవి పెరుగుతాయి, ఎలాంటి జంతువులు అనేవి అక్కడ బతుకుతాయి అనేది ఇందులో పిక్చర్లో క్లియర్గా చూపించారు. అది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. దాంతోపాటు రెయిన్ ఫారెస్ట్ అనమాట. అంటే ఈ రెయిన్ ఫారెస్ట్లో ఎలాంటి చెట్లు అనేవి మొలుస్తాయో, లేకుంటే ఎలాంటి జంతువులు అనేవి బతుకుతాయో కూడా ఇందులో పిక్చర్స్ తోటి చాలా క్లియర్గా కూడా చూపించారు. మీరు కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. దాంతోపాటు పక్కన చూసుకుంటే వాటర్ సైకిల్ అనమాట. అంటే వర్షం ఏ విధంగా పడుతుంది, ఎక్కడి నుంచి పడుతుంది, ఎలా పడుతుంది, అసలు వర్షం పడడానికి గల కారణం ఏంటిది అని అంటే కింద సముద్రం ఉంటుందా, సముద్రం నుంచి వాటర్ ఏదైతే ఉంటుందో అది ఉరువుల వరకు వెళ్తుంది అనమాట. పైన వరకు మబ్బుల వరకు వెళ్ళి వేడి వాటర్ వేడి అవుతుంది అనమాట. దాని ద్వారా కాండెన్సేషన్ అనమాట, కాండెన్సేషన్ జరిగి ఆ ఉరుములు అనేవి పైన వాతావరణం అనేది చల్లబడి దాని ద్వారా వర్షం ద్వారా కిందకు వస్తుంది. అంటే ప్రిసిప్టేషన్ అనమాట. ఇక్కడ కాండెన్సేషన్ జరిగిన తర్వాత ఆ వర్షం ఏదైతే కిందికి పడుతుందో దాన్ని ప్రిసిపిటేషన్ అని కూడా అంటారన్నమాట. ఇది టోటల్గా చూసుకోవచ్చు వాటర్ సైకిల్కి సంబంధించి. ముఖ్యంగా ఇది విద్యార్థులకైనా కానీ ఎవరికైనా కానీ చాలా ఈజీగా ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది కూడా. దాని పక్కన చూసుకుంటే ద నెక్స్ట్ ఎగ్జిబిట్ వచ్చేసి ఫోటోసింథసిస్.
అంటే మొక్కలు వాటి ఆహారాన్ని అవే స్వయంగా తయారు చేసుకుంటే ఏ విధంగా అనేది నేను చూపిస్తాను. మొక్కలు ఇక్కడ ఉన్నాయా, వాటి వేర్ల ద్వారా వేర్ల నుంచి వాటర్, అలాగే కార్బన్ డైఆక్సైడ్, దాని నుంచి ఆక్సిజన్, ఆక్సిజన్ నుంచి సూర్యలక్ష్మి ద్వారా వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి అన్నమాట. డేనియకి సంబంధించిన ఎగ్జిబిట్ మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. డేనియ అంటే జీవం యొక్క నమూనా చిత్రం అన్నమాట. చాలా క్లియర్గా చూడొచ్చు. అంటే మనిషికైనా జంతువైనా భూమి మీద బ్రతికి ఏ జీవికైనా కానీ డిఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దానికి సంబంధించి చూస్తే కణకేంద్రంలో ఉండే డిఎన్ఏ జీవ పదార్థం ఆ జీవికి అనువంశిక లక్షణాలను అందించే ప్రధాన కారకం డిఎన్ఏ అన్నమాట. డిఎన్ఏ కూడా మీరు చాలా క్లియర్గా చూడవచ్చు. దాంతోపాటు హెలిక్స్ పోచలు చక్కెర అణువులతో అనుసంధానించబడిన ఫాస్ఫేట్ నమూనాలతో కలిగి ఉంటాయన్నమాట. అలాగే జీవికి అందించబడే డిఎన్ఏలోని హెలిక్స్ పోచలు పెనవేసుకున్న నిచ్చెనలోని మెట్ల వలె అమరి ఉంటాయన్నమాట. క్లియర్గా చూడండి మీరు, మెట్ల వలె ఉంటాయి పైనుంచి కింది వరకు. అంటే నార్మల్గా ఒక బంగ్లా లెక్క మెట్ల వలనే డిఎన్ఏ కూడా ఉంటుంది. ప్రతి జీవికి అనేది డిఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా క్లియర్గా కూడా మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్కి కనుక వస్తే ఎన్నో విధాల నైపుణ్యాలకి సంబంధించి, విద్యకి సంబంధించి, సైన్స్కి సంబంధించి ఎన్నో కూడా మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. దాంతోపాటు చూసుకుంటే బర్డ్స్ ఆఫ్ ఇండియా అంటే దేశంలో ఉన్న పక్షుల గురించి వాటి వివరాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతి పక్షి గురించి మొత్తం ఇండియాలో ఉండే పక్షులు అన్ని లిస్టులు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. విద్యార్థులకు కూడా ఈ మ్యాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మరొక ఎగ్జిబిట్, నీరు సకల జీవులకు జీవనాధారం. అలాగే మనం భూమి మీద బతుకుతున్నాం కాబట్టి మనకి గాలి అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే నీటిలో కూడా బతికే వాటికి నీరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విశాలమైన జలభాగం కలిగి ఉండటం వలన భూగ్రహం ప్రత్యేకతను సంతరించుకున్నది. జీవం యొక్క ఉనికిని గుర్తించగల గ్రహం భూమి మాత్రమే. అయితే నీటిలో బతికే ప్రతి జీవికి కూడా నీరు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. అది వాళ్ళకి జీవనాధారం అని కూడా చెప్పవచ్చు. మరొక ఎగ్జిబిట్ ఎవల్యూషన్ క్లాక్ అంటే భూమి పుట్టినప్పటి నుండి మనిషి జీవితం వరకు ఉన్న ఆ జీవితాన్ని మొత్తం ఒక సైన్స్ రూపంలో, క్లాక్ రూపంలో చాలా క్లియర్గా చూపించడం జరిగింది. సెకండ్స్ రూపంలో కూడా చాలా క్లియర్గా చూపించారు. అంటే ఆ సూర్యుడి దగ్గర నుంచి తర్వాత ఏదైతే ఉందో, దాని తర్వాత ఏదైతే ఉందో చెట్లు, దాని తర్వాత భూమి మీద పాకే జంతువులు, డైనోసార్స్, ఆది మనుషులు, ఇలా ఒక క్లాక్ రూపంలో చాలా క్లియర్గా చూపించారు. ప్రాసెసింగ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అంటే భూమి పుట్టినప్పటి నుండి ఏదైతే పుట్టిందో, దాని తర్వాత మనిషి వరకు ఏవైతే జన్మించినాయో అవన్నీ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా కూడా చూపించారు. ఈ ఎగ్జిబిట్ ద్వారా కూడా చాలా క్లియర్గా చూపించారు. దాంతోపాటు చూసుకుంటే ఎర్త్ అన్నమాట, భూమికి సంబంధించి ఇక్కడ కూడా చాలా క్లియర్గా చూపించారు. నేచర్ ఆఫ్ ద ఎర్త్ అన్నమాట. పిల్లలకైనా, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ఎవరికైనా కానీ ఇది చూస్తే వన్స్ ఎర్త్ గురించి చాలా అవగాహన అనేది కూడా వస్తుంది అన్నమాట. ముఖ్యంగా పిల్లలకైతే ఎగ్జామ్స్కైనా దేనికి సంబంధించి అయినా కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. పక్కనే చూసుకుంటే ద ప్లానెట్ ఎర్త్ అన్నమాట. మొత్తం ఉన్న అన్ని గ్రహముల ఎక్కడైనా కానీ మనం పంటలు అనేవి పండించలేము, కానీ ఒక భూమి మీద మాత్రమే ఏ పంటలైనా కూడా పండించవచ్చు. అవి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రైసు, వీటు, మొక్కజొన్న ఏవైనా కూడా మనం పండించవచ్చు. అలాగే పైనుంచి చూసుకుంటే కూడా ఇక్కడ ఉన్న కోయిల్, ఐరన్, దాంతోపాటు ఇవన్నీ భూమి మీద దొరికే మినరల్స్ అన్నమాట. మీరు కూడా క్లియర్గా చూడవచ్చు. కోయిల్, ఐరన్ ఓర్, బాక్సైట్, సాయిల్ అన్నమాట. ఇవి చాలా క్లియర్గా కూడా చాలా స్పష్టంగా కూడా చూపించారు. మీరు కూడా కింద ఇవన్నీ చూడవచ్చు. దాంతోపాటు పక్కన చూసుకుంటే సన్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. అంటే ఎర్త్స్ ఎనర్జీ బడ్జెట్ సోలార్ రేడియేషన్ అన్నమాట. అంటే సన్కి సంబంధించింది కూడా చాలా క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. శక్తికి మూలం సూర్యుడు. భూమి మీద ఉన్న మనకు సూర్యుడే ప్రాథమిక శక్తి వనరు. సూర్యుని నుండి విడుదలైన వికిరణములతో అతి తక్కువ భాగం అనగా బిలియన్లో రెండవ వంతు మాత్రమే భూమి గ్రహిస్తుంది. ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు మనం క్లియర్గా ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి మొత్తం 9 ఉన్నాయన్నమాట, 9 అవతారాలు. అందులో కింద నుంచి పైన వరకు ఎన్ని అవతారాలు ఉన్నాయో 9 అవతారాలు, అవన్నీ చాలా క్లియర్గా చూపించారు. కింద నుంచి చూసుకుంటానైతే మత్స్య అవతారం అన్నమాట మొదటిది. ఫస్ట్ ఇక్కడ నుంచే మొదలైంది అన్నమాట అవతారాలు. మత్స్య అవతారం, తర్వాత కుర్మ అవతారము, వరహ అవతారము, ఇలా పైనుంచి వరకు అన్నీ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న దాంట్లో ప్రజెంట్ జనరేషన్కి వస్తేనైతే కలికి అవతారంలో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము. అది కూడా మనం క్లియర్గా చూడవచ్చు. విద్యార్థులకైనా ఎవరికైనా కానీ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎవల్యూషన్ అనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది.
ఈ పక్కన కూడా క్లియర్ ఉంది. జీవ పరిణామ క్రమం అని అంటారు దీన్ని కూడా. విద్యార్థులకి చాలా యూజ్ అవుతుంది ఇది. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న ఏకైక రీజనల్ సెంటర్ ఇదొక్కటే అన్నమాట. దాంతోపాటు మనం చూసుకుంటే 5.27 కోట్లతో ఇక్కడ ఎక్విప్మెంట్ అనేది ఉన్నది. విద్యార్థులకు ఈ సైన్స్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్ళ నైపుణ్యానికైనా అయి ఉండొచ్చు, లేకుంటే దేనికోసమైనా అయి ఉండొచ్చు, ఇది సైన్స్ సెంటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నది ఏంటిదంటే, కొత్త ప్రభుత్వం మరికొంత నిధులు కేటాయించితే కనుక అభివృద్ధి పరంగా చూసుకున్నా, లేకుంటే కొత్త కొత్త ఎగ్జిబిట్లు పెట్టడానికి కోసమైనా కానీ బాగుంటుంది, విద్యార్థులకు మరింత చేరువగా ఉంటుందని విద్యార్థులు నిర్వాహకులు కోరుతున్నారు.